క్రీస్తు ప్రభు వారికి అనుమేనములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మరో ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అంశం ఏంటంటే ఉపవాసము. ఉపవాసం అన్న మాటకి అర్థం ఏంటంటే ఆహారము నీళ్లు మానుట. మత్తయి సువార్త 15:32 చదవండి. ఉపవాసం ఎందుకు చేస్తారు? ఉపవాసం ఎందుకు చేస్తారంటే గొప్ప కార్యాలు సాధించడానికి ఉపవాసం చేస్తారు. ఉదాహరణకి ఋషులు తపస్సులు చేస్తారు, రాజకీయ నాయకులు అయితే నిరాహార దీక్షలు చేస్తారు, దేశ స్వాతంత్ర యోధులు అయితే సత్యాగ్రహం చేస్తారు. మరి క్రైస్తవులు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ఆలోచన చేసినట్లయితే 4 కారణాలు బట్టి వారు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండాలి. 1, దేవుని కొరకు ఉపవాసం ఉండాలి. 2, పరిశుద్ధి కొరకు ఉపవాసం ఉండాలి. 3, దైవ ప్రత్యక్షత కొరకు ఉపవాసం ఉండాలి. 4, అవసరములు పొందడానికి ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో 2 రకాలు ఉన్నాయి. 1 రకం ఏంటంటే ప్రాణమును ఆయాసపరచుకుంట లేక దుఃఖపరుచుకునుట. యెషయా గ్రంథము 58:3, లేవీకాండము 16:29-31, అలాగే 23:27-29, నెహెమీ గ్రంథము 29:7 కూడా చదవండి. ఉపవాసంలో 2 రకం ఏంటంటే బియ్యందలు, అవసరములో ఉన్నవారు మరియు నిరాశ్రయులు కూర్చున్నటువంటి దైవ చింతనే ఉండవలను. అది యెషయా గ్రంథం 58:7 మనం చదువుకుంటాం. ఉపవాసం ఉండవాలని పాత నిబంధనలో ప్రత్యేకమైన ఆజ్ఞ ఉంది. పాప ప్రాయశ్చిత్తాన చేయవలసిన ఉపవాసం మాత్రమే దేవుడు ఆజ్ఞాపించిన ఉపవాసమే ఉన్నదని లేవీయకాండము 23:26-32 వరకు మనం చదువుకోవచ్చు. ఈ సందర్భాన్ని లోకభక్తుడు ఏమన్నాడంటే ఉపవాస దినము అని ప్రస్తావించాడు. అపొస్తలుల కార్యాలు 27:9 చదవండి. పాప పరిహారార్థ దినాన తమను తాము దుఃఖపరుచుకోవలసిందిగా యూదులకు తండ్రి అని దేవుడు చెప్పారు. అలా చేయడానికి ఉపవాసం ఉండడం ఒక మార్గంగా ఎంచబడుతుంది. 35:13 చదవండి. పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రము సంవత్సరం అంతటిలో ఒకే ఒక రోజున ఉపవాసం చేయాలని చెబుతూ ఉంది. ఆ దినమే పాప ప్రాయశ్చిత్త దినమై ఉండినది. ఆ దినం దాదాపు 1 అక్టోబర్ వస్తుంది. యూదులు పస్కా, పెంతకొస్తు, గుడారల పండుగ మరియు బోర్ల పండుగను ఆచరిస్తారు. ఈ పండుగలన్నీ కూడా విందులు ఆరగించాల్సిన రోజులు. కానీ పాప ప్రాయశ్చిత్త దినాన వారు ఉపవాసం ఉంటారు. యూదులు ఉపవాసం చేయించుకున్నప్పుడు బాహ్య పైరూపాన్ని అధికంగా లక్ష్య పెట్టేవారు. యూదులు ఉపవాసం ఉన్నప్పుడు తల వంచుకునేవారు, గోనె బట్ట కట్టుకునేవారు, బురదలో కూర్చుండేవారు, వస్త్రాలు చింపుకునేవారు, తలపై దూలు పోసుకునేవారు. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథం 3:6, 1 రాజుల గ్రంథము 21:27, యోవేలు గ్రంథం 2:13, దానియేలు గ్రంథం 9:3, నెహెమీ గ్రంథం 9:1, యెషయా గ్రంథము 58:3 కూడా చదవండి. ఇలాంటి చర్యలు అంటే తల ఉంచుకోవడం, గోనె పట్టు కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం, వస్త్రాలు చెప్పుకోవడం, తలపై దూలు పోసుకోవడం, ఇలాంటి చర్యలు విలాపమునకు లేక దుఃఖమునకు గుర్తుగా ఉండనివి. పాత నిబంధనల ఉపవాసం తగ్గింపు స్వభావము దుఃఖం వంటి వాటికి గుర్తుగా చేసేవారు.
కానీ సమస్య ఏంటంటే ఉపవాసం ఉండిన వారి హృదయాల్లోని వాస్తవమైన వైఖరిని అవి ప్రతిబింబించలేదనే విషయాన్ని మీకు గ్రంథం 6:6-8 మనం చదువుకుంటాము. తర్వాత బైబిల్ ఉపవాసం ఎక్కడున్నారని ఆలోచన చేసినట్లయితే చరకాలం తర్వాత ఇస్రాయేల్ ఉపవాసం ఉన్నారు. జకరి గ్రంథం 8:19 చదవండి. చరకాలం తర్వాత తమ దేశం కలిగినటువంటి నాశనకు సంబంధముగా, అంటే చరకాలం తర్వాత జాతీయ విపత్తులను జ్ఞాపకం చేసుకోవడానికి యూదులు 4 ఉపవాస కాలాలని నియమించుకున్నారు. అవి ఏంటంటే 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. 10వ నెల అక్టోబర్ నెల వచ్చిందంటే చాలామంది ఉపవాస కూటలు ఏర్పాటు చేస్తుంటారు, వాటిని ఉపవాస పండుగలు అంటున్నారు. వాస్తవానికి ఇవి ఎవరికి సంబంధించినవో కాసేపు ఆలోచన చేద్దాం. గ్రంథంలో మనం చదువుకుంటున్నాం జకరి గ్రంథం 7:19, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు. ఎవరికి సంబంధించినవో కాసేపు బాగా ఆలోచించండి. యోధా ఇంటి వారికి, మనం యోధా ఇంటి వారం కాము, మనము అన్యులము, బాప్తిస్మ అయితే క్రైస్తవం అవుతున్నాం. కాబట్టి ఉపవాసం అనేది మోషే ధర్మశాస్త్రంలో భాగమై ఉంది. పాత నియమానుసారమైన ఉపవాసం మనం పాటించడానికి ఈరోజు క్రైస్తవులు మనము బద్ధులం కాదనే విషయాన్ని జ్ఞాపకించుకోవాలి. మనము క్రొత్త విషయాలతో పాత విషయాల్ని మిళితం చేయకూడదని బోధించడానికి క్రీస్తు ప్రభువారు 2 వివరణాత్మకమైన దృష్టాంతాలను ఉపయోగించారు. మత్తయి సువార్త 9:16-17 చదవండి. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసుకయుడు అంటాడు. పాత బట్టేమో పాత నిబంధన, క్రొత్త బట్టేమో కొత్త నిబంధన. అలాగే ఎవడను పాతిత్తులో కొత్త ద్రాక్షసాన్ని పొయ్యుడు అంటారు క్రీస్తు ప్రభువారు. పాతిత్తేమో పాత నిబంధన, కొత్త తిత్తేమో క్రొత్త నిబంధన. కాబట్టి మనము పాత నియమమును క్రొత్త నియమంతో మిళితం చేయకూడదు. ధర్మశాస్త్రం లేక పాత నిబంధన ఎవరికి ఇవ్వబడిందంటే ఇస్రాయేల్కి మాత్రమే ఇవ్వబడింది. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, కావాలంటే మీ బైబిల్లో చూడండి. నిర్గమకాండం 20:17, ద్వితీయ పుస్తకాండం 5:1-22 పదాజన గురించి మనం చదువుకుంటున్నాం. తర్వాత కీర్తన గ్రంథం 81వ కీర్తన 4వ వచనము, 147వ కీర్తన 19వ వచనం, 20వ వచనం, మలాకి గ్రంథం 4:4వ వచనము, ఎపిసపత్రి 2:12-20 వరకు చదవండి. కాబట్టి ధర్మశాస్త్రము లేక పాత్రం అనేది ఇస్రాయేల్కు మాత్రమే ఇవ్వబడింది. క్రీస్తు ప్రభు వారు ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి కొట్టివేశారు. కొన్ని వచనాలు మళ్ళీ గ్రంథంలో చూడండి. మత్తయి సువార్త 5:17-18, 2వ కొరింథీ పత్రిక 3:14, హెబ్రీ పత్రిక 10:9, కొలసల వాషణ పత్రిక 2:13-15, అలాగే ఎఫెస పత్రిక 2:14 కూడా చదవండి. క్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన కొట్టివేశారు. మరి ధర్మశాస్త్రం క్రైస్తవులు అనుసరించాలా? ఈ ధర్మశాస్త్రం క్రైస్తవులు అనుసరించడానికి ఇవ్వబడలేదు. కానీ ఈ ధర్మశాస్త్రం వల్ల మనకు కలిగే లాభాలు మేలు ఏంటంటే 3 మనకు బైబిల్లో కనబడుతున్నాయి.
ధర్మశాస్త్రం అనేది క్రైస్తవులు అనుసరించడానికి దేవుడు ఇవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మూడే మూడు కారణాలు జ్ఞాపకం ఉంచుకోండి. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే చరిత్ర తెలుసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అపొస్తలుల 7 అధ్యాయం అంతా చదవండి. 2, బోధకులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రోమీయుల భాషణ పత్రిక 15:4. అలాగే బుద్ధి కలగడానికి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కొరింథీయుల భాషణ మొదటి పత్రిక 10:11. ఈ మూడు కారణాలను బట్టి ఈ ధర్మశాస్త్రం లేక పాతను మన దేవుడు క్రైస్తవమానికి అనుగ్రహించాడు. క్రైస్తవులు ఉపవాసం ఉండాలని క్రొత్త నిబంధనలు ప్రత్యేకమైన ఆజ్ఞ ఏదైనా ఉందంటే ఎలాంటి ఆజ్ఞ ఇవ్వబడలేదు. కానీ క్రైస్తవులు ఉపవాసం ఉండడం చాలా మంచిది. క్రైస్తవులు ఉపవాసం చేయవలన ఆజ్ఞ ఏది లేకపోగా ఆయన శిష్యులు ఉపవాసం చేయుదురని క్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఒకసారి క్రీస్తు ప్రభు దగ్గరికి పరిచయులు యోహాన శిష్యులు వచ్చి మేము ఉపవాసం ఉంటున్నాం కానీ శిష్యులు ఉపవాసం ఉండలేదు ఏంటని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు వారు పెండు కుమారుడు ఉంటుండగా పెళ్ళింట్లో ఉపవాసం చేయరు. ఇక్కడ పెండు కుమారుడు అంటే క్రీస్తు ప్రభు వారు, పెండ్లింటి వారు అంటే ఆయన శిష్యులు. అంటే క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత తన శిష్యులు ఉపవాసం ఉంటారు అని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఈ విషయాలు మత్తయి సువార్త 9:14-15 మీరు చదవండి. ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి బాప్తిజం పొందినటువంటి క్రైస్తవులందరూ కూడా ఆయన శిష్యులే. కాబట్టి ఇలాంటి అభ్యాసాన్ని మనం కూడా అలక్ష్యం చేయకూడదు. అలక్ష్యం చేయటం వలన అనేక శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను కోల్పోయిన వారం అవుదాము. ఉపవాసం చేయాలనడానికి కొన్ని సరైన కారణాలు ఆలోచిద్దాం. ఉపవాసం ఎందుకు మనం ఉండాలంటే దేవుని దృష్టిలో మళ్ళీ మనం తగ్గించుకోవడానికి ఉపవాసం ఉండాలి. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజులు 21:27-29, యెజ్రా గ్రంథము 8:21, అలాగే 35:12-13, 69:10 కూడా మీరు చదవండి. మన ఉపవాసం ఉండడానికి కారణంలో మరో కారణం ఏంటంటే మనము ప్రార్థించవలసి ఉన్న నిర్దిష్టమైన విషయంపై మన మనసును కేంద్రీకరించడానికి ఉపవాసం సహాయకరంగా ఉంటుందనే సంగతి మనం జ్ఞాపకించుకోవాలి. అంతేకాదు ఉపవాసం ఉండడం వల్ల మన కలిగే లాభం మరొకటి ఏంటంటే మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకి ప్రదోస్థానం ఇవ్వడానికి ఈ ఉపవాసం మనకు సహకరిస్తుంది. అంటే మనకు ఐహిక ఆకర్షణలకు తక్కువగాను దేవుడు మరియు ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువగాను ఆకర్షించబడినట్లు ఉపవాసం చేయుట మనకు సహాయకరంగా ఉంటుంది. అంతేకాదు ఉపవాసము చేయడానికి మరో కారణం ఏంటంటే మనము శోధనలకు తట్టుకొనగలిగినట్లు మన ఆత్మ నిగ్రహమును మరియు శక్తి సామర్థ్యాల్ని అధికం చేసుకోవడానికి ఉపవాసం సహాయకరంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకించుకోవాలి. అంటే ఉపవాసం చేయటం వలన ఆత్మ నిగ్రహం మెరుగుపడుతుంది. మెరుగుపడినటువంటి ఆత్మ నిగ్రహం అధికమైన ఆధ్యాత్మిక పరిపూర్ణతను కలుగజేస్తుంది. ఇటు ఆధ్యాత్మిక పరిపూర్ణత దేవునితో మనకు ఉండవలసినటువంటి సన్నిహితాన్ని పెంచుతుందనే విషయాన్ని సమయంలో మనం జ్ఞాపకించుకోవాలి. కాబట్టి క్రైస్తవులుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం చాలా మంచిది. యోవేలు గ్రంథంలో కూడా 1:14, 2:12 కూడా మీరు చదవలసిందిగా కోరుతున్నాను. అలాగే మార్క్సువార్త 9:9
29వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక తండ్రి తన బిడ్డని శిష్యులకు తీసుకుని వెళ్తాడు. ఆ బిడ్డ ఎలాంటి వాడంటే మోర్స రోగంతో బాధపడుతున్నాడు. ఆ బిడ్డని ఒక మోగదయ్యం పట్టుకుంది, అది ఎక్కడ వాడిని పట్టుకుంటుందో అక్కడే వాడిని పడద్రోస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుంటూ మూర్చిల్లుతున్నాడు. కొన్నిసార్లు వాడు అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు. ఆ అపవిత్ర ఆత్మ వాడిని అలా పడద్రోస్తుంది. ఇలాంటి వ్యక్తిని బాగు చేయమని ఒక తండ్రి తన కుమారుని శిష్యులకు తీసుకుని వెళ్ళినప్పుడు క్రీస్తుప్రభు శిష్యులు బాగు చేయలేకపోయారు. ఆ తర్వాత క్రీస్తుప్రభు వారు ఆ బిడ్డని బాగు చేస్తాడు. శిష్యులు అడుగుతారు, మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, మేమెందుకు ఈ బిడ్డని బాగు చేయలేకపోయాం అని అడుగుతుంటారు. అందుకు క్రీస్తుప్రభు వారు సమాధానం ఏం చెప్తారంటే, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వల్లనే దానికి పుట్టినట్లు ఏముందంటే, ఉపవాసం వల్లనే, ఉపవాస ప్రార్థన వల్లనే. క్రీస్తుప్రభు చెప్తారు మత్తయి సువార్త 17:21లో, ఆవకి ఇంత విశ్వాసం ఉన్నా కొండలు సముద్రంలో పడిపోమంటే పడిపోద్ది. కాబట్టి కొన్నిసార్లు మనకి కొన్ని సమస్యలు జటిలమైనవి ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం, అది ఒంటిపేడతాడు అన్నది. ఆ ప్రార్థన కంటే బలమైన ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. అది ఎలాంటిదంటే రెండు పేటల తాళ్ళలాంటిది. ఆ ప్రార్థన కూడా కొన్నిసార్లు జవాబు రాలేకపోతే ఇక మూడో రకమైన ప్రార్థన ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట. మనము మామూలుగా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు మన సమస్యల పరిష్కారం కాకపోతే కన్నీటితో ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు కన్నీటితో ప్రార్థించడం మన ప్రార్థన జవాబు రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి కలిగిన సంగతి సమలమని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉపవాస ప్రార్థన మూడు పేడలు తాడు. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన జవాబులు రాకపోవచ్చు. ప్రార్థన దేవుడు 5 రకాల జవాబిస్తాడు. అందులో మొట్టమొదటి జవాబు ఏంటంటే కొన్నిసార్లు అవును అంటాడు ఆయనకి ఇష్టం అయితే, కొన్నిసార్లు కాదు అంటాడు ఆయనకి ఇష్టం లేకపోతే. మరికొన్నిసార్లు ప్రార్థన జవాబులు దేవుడు ఎలా ఇస్తాడంటే వేచియుండు కనిపెట్టు అంటాడు. అది 3 రకమైనటువంటి జవాబు. 4 రకమైన జవాబు ఏంటంటే కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటి దేవుడు మరొకటి ఇస్తాడు. ఇక 5 రకమైన జవాబు ఏంటంటే కొన్నిసార్లు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు జవాబిస్తాడు, నీకు సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి కలిగింది. ఇంకో 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 21:34 కూడా చదవండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:5 కూడా చదవండి. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం చాలా మంచిది. పాత నిబంధనలో ఉపవాసాలు ఎలాంటివంటే అవి బహిరంగ ప్రదర్శనలాగా ఉన్నాయి, కానీ కృత నిబంధనలో ఉపవాసాలు అవి రహస్యంగా చేయాల్సినవి. ఆ తేడా మనం గమనించాలి. కృత నిబంధనల ఉపవాసం రహస్యంగా ఆచరించాలని క్రీస్తుప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6:16-18 మీరు చదివినట్లయితే, ఎప్పుడైనా ఉపవాసం ఉంటే అది నీ కొరకే ఉంచుకోవాలి, అది నీకే తెలియాలి. మత్తయి సువార్త 6:16 3 రహస్యాలు చెప్తారు క్రీస్తుప్రభు వారు. ధర్మం గురించి చెప్పారు, అది రహస్యంగా చేయాలి. నువ్వు కుడి చేస్తే ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. అలాగే రహస్య ప్రార్థన గురించి చెప్పారు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని
తండ్రి దేవునికి ప్రార్థన చేయి. ఇక మూడో విషయం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతూ రహస్యంగా ఉండాలి, రహస్యంగా చేయాలి ఉపవాసం అనేది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో పరిచయలు వారంలో 2 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. లోకాసు వార్త 18:12. ఆ దినాల్లో వారు తమను ఆయాసపరుచుకున్నట్టు ప్రతివానికి తెలిసేలాగా వారు ఉపవాసం ఉండేవారు. ఇలాంటి ఉపవాసాలను క్రీస్తు వారు ఖండించారు. లోకాసు వార్త 18:12 పరిచయుడు ఉపవాసం గురించి మనం ఆలోచన చేస్తాం. మత్తయి వార్త 6:16-18 ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి వార్త 6:16 ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండుగుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలను గాక రహస్యమందు నీ తండ్రికి కనబడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని, అంటే తలకు నూనె రాసుకొని నీ ముఖం కడుక్కో, అప్పుడు రహస్యమందు చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పరిచయ ఉపవాసం ఎలాంటిదంటే అది బహిరంగ ప్రదర్శనలాగా ఉంది. మనుషులు మెచ్చుకోలేనట్టుగా వారు ఉపవాసం ఉంటున్నారు. అలాంటి ఉపవాసాలను క్రీస్తు వారు ఖండించారు. కాబట్టి ఉపవాసం అనేది రహస్యమైంది, అది రహస్యంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో పరిచయులు వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటారంట. వారు ఉపవాసం ఎలా ఆచరించేవారంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ ఉపవాసం చేసేవారని కొంత చరిత్ర మనం తెలియపరుస్తూ ఉంది. అంటే వారు ఉపవాసాలు ఏ దినాలు ఉండేవారంటే, మంగళవారం మరియు గురువారం రోజున వారు ఉపవాసాలు ఉండేవారని చరిత్ర చెబుతుంది. ఈ 2 రోజులు ఎందుకు వారు ఉపవాసాలు ఉండేవారంటే, ఈ 2 రోజులు కూడా పట్టణంలో సంతలు జరిగేవంట. ఆ సంత జరిగేది, ఇందుకోసం అనేక మంది ఆ పట్టణానికి వస్తుండేవారు. వీరందరి సమక్షంలో పరిచయులు ఈ ఉపవాసాలను మరింత ఆర్భాటంగా చేసేవారట. కాబట్టి నీ ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియకూడదు. ఉపవాసాలను రహస్యంగా చేయాలి. మన ఉపవాసం ఉన్నట్లు ఎవరికి చాటు వేసి చెప్పకూడదు. అలాగే బైబిల్ ఉపవాసం వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో మోషే ఉపవాసం ఉన్నట్లుగా మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండము 9:9-18. అలాగే 9:25-29. అలాగే 10:10 కూడా చదవండి. మోషే ఎందుకు ఉపవాసం ఉన్నాడని ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా చిన్నడుతు నడిచి పాపం చేసినందున మోషే వారి పాపాలను క్షమించమని 40 దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. మోషే 40 రోజులు ఉపవాసం అనేది 2 సార్లు చేశాడు. అలాగే ఇశ్రాయేల్ కూడా ఉపవాసం ఉన్నట్లుగా గ్రంథంలో మనం చదువుకుంటాం. చాలా సందర్భాలు ఉన్నాయి, 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 20:26-28 ఇక్కడ ఇశ్రాయేల్ ఉపవాసం ఎందుకున్నారంటే, తమ సహోదరుడైనటువంటి బెన్యామీనీయులతో యుద్ధంలో ఓడిపోయినందున ఈ సందర్భంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ తర్వాత మొదటి సమయాల గ్రంథం 7:5-6 దేశము క్లిష్టమైనటువంటి లేక అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఇశ్రాయేల్ ఉపవాసం ఉన్నారు, వారితో పాటు సమయాలు కూడా ఉన్నాడు. ఆ తర్వాత పాత నిబంధనలో హన్న అని ఆమె ఉపవాసం ఉంది. వ్యక్తిగత శోధన బాధలు ఉన్నప్పుడు మరి ఉపవాసాలు ఉండేవారు. మొదటి సమయాల గ్రంథం 1:7-8 చదవండి. అలాగే దావీదు కూడా ఉపవాసం ఉన్నారు. ఆయన 3 సందర్భాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం గ్రంథంలో చదువుకుంటున్నాం.
మొట్టమొదటి సందర్భం ఏంటంటే, సౌలును యోనాతాను చనిపోయారని విని శోకంలో ఉండిపోయాడు. అప్పుడు అతను ఉపవాసం ఉన్నట్లుగా 2 సమూయేలు 1:12 మనం చదువుకుంటాం. అలాగే అబ్నేరు చనిపోయినప్పుడు కూడా ఆ వార్త విని శోకంలో ఉండిపోయినప్పుడు ఉపవాసం ఉన్నాడు. 2 సమూయేలు 3:35 చదవండి. అలాగే ఊరియా భార్య అతని కన్న బిడ్డ జబ్బు పడినప్పుడు దావీదు ఉపవాసం ఉన్నాడు. 2 సమూయేలు 12:16 చదవండి. అలాగే మరో వ్యక్తి మనకు కనబడతాడని, ఎవరంటే ఏలియా. యెజెబెలుకు భయపడి 40 దినములు ఆహారం ముట్టకుండా రాత్రి మగలు ప్రయాణం చేసి హోరేబు పర్వతం అందుగల ఒక గుహలో దాక్కున్నాడు. ఏలియా కూడా 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 19:2-8 చదవండి. అలాగే మరొక రాజును మీకు జ్ఞాపకం చేస్తాను, ఎవరంటే అహాబు. అహాబు కుటుంబాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పిన సందర్భంలో అహాబు భయపడిపోయి ఉపవాసం ఉంటాడు. దేవునితట బహుహేయంగా ప్రవర్తించిన తర్వాత తన తప్పు తెలుసుకొని అహాబు వస్త్రాలను చింపుకొని గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకులు పడ్డాడు అనే మాటలు మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. 1 రాజులు 21:27-29. అలాగే యెహోషాపాతు అనే రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. యెహోషాపాతు అనే రాజు తన రాజ్యమందు ఒక దినము దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉన్నాడు. 2 దినవృత్తాంతములు 20:3-4:13 కూడా చదవండి. అలాగే దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవచనాలను చదివి మరియు యూదావారి పాపములను క్షమించమని వేడుకుంటూ ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించినట్లుగా మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. దానియేలు గ్రంథం 9:3-3. అలాగే దేవుడు తనకు చూపించినటువంటి మర్మములు ఉన్నటువంటి దర్శనం యొక్క భావం తెలియక దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించినట్లుగా దానియేలు గ్రంథం 10:13-13 వరకు మనం చదువుకుంటాం. అలాగే నినివ పట్టణస్తులు కూడా ఉపవాసం ఉన్నారు. ఇక 40 దినములకు నినివ పట్టణము నాశనమగునని యోనా చేసినప్పుడు ఆ పట్టణం వారు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. యోనా గ్రంథం 3:5-8 చదవండి. అలాగే ఎజ్రా కూడా ఉపవాసం ఉండే గ్రంథంలో చదువుకుంటున్నాం. ప్రయాణం క్షేమంగా జరగాలని ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఎజ్రా గ్రంథం 8:21-23. 10:6 కూడా చదవండి. అలాగే నెహ్మియా గారు కూడా ఉపవాసం ఉన్నారు. యెరూషలేము పట్టణ ప్రాకారం పడద్రోయబడిందని, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడినవని విన్నటువంటి నెహ్మియా ఏడ్చుచు కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉన్నట్లుగా నెహ్మియా గ్రంథం 1:4 9:1-3 మనం చదవగలం. అలాగే ఎస్తేరు ఈమె కూడా ఉపవాసం ఉన్నట్లుగా గ్రంథంలో చదువుకుంటున్నాం. దుష్టునేటువంటి హామాను పార్శక దేశంలో ఉన్నటువంటి యూదులందరినీ చంపడానికి కుట్ర పడినప్పుడు ఎస్తేరు వారి విషయమై విచారించుచు 3 దినములు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసింది. ఎస్తేరు గ్రంథం 4:13-16 చదవండి. ఇక కృత నిబంధనలో ఉపవాసం ఎవరున్నారని ఆలోచన చేసినట్లయితే అన్న అనే ఆమె ఉపవాసం ఉన్నట్లుగా గ్రంథంలో చదువుకుంటున్నాం. లోకసభ 2:37 రక్షకుని కొరకు ఎదురు చూసినటువంటి అన్న అనే ప్రవక్త్రి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయం పగళ్ళు సేవ చేయుచుండిన మాట చదువుకుంటున్నాం. ఇక తర్వాత క్రీస్తు ప్రభు మనకు కనపడతారు. ప్రభు అయిన యేసు అపవాది చేత శోధించబడడానికి ముందు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 4:1-2 చదవండి. అలాగే ఆదిమ సంఘం కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. సంఘం అంటే శిష్యులందరూ కలిసి ఉపవాసం ఉన్న సంఘటనలు 2 మనకు కనబడుతున్నాయి అపొస్తలుల గ్రంథంలో. ఒక సందర్భం ఏంటంటే అంతియొకయ సంఘం పౌలు మరియు బర్నబాను సేవ నిమిత్తం పంపడానికి ముందు వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. అపొస్తలుల 13:3 చదవండి. అలాగే సంఘంలో పెద్దలు నియమించడానికి ముందు కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 14:23 అపొస్తలుల గ్రంథం చదవండి. ఇక అపొస్తలుడైన పౌలు కూడా ఉపవాసాలు ఉన్నట్లుగా చాలా సందర్భాలు ఉన్నాయి.
3 మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో చూడండి, దమస్క మార్గంలో అతడు రక్షకునిచే సంధించబడిన తర్వాత 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అపొస్తలుల 9:9. అలాగే కూరుకుపోయినటువంటి వాడిలో 14 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా అపొస్తలుల 27:21-33 చదవండి. అలాగే సువార్త పాటించినటువంటి కాలమంతా కూడా తరచుగా అతడు ఉపవాసాలు ఉన్నట్లుగా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. 2 కొరింథీయుల పత్రిక 6:5, 11:27 కూడా చదవండి. చివరిగా మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఉపవాసాలు ఎన్ని దినాలు ఉండాలి అని ఆలోచించినట్లయితే బైబిల్లో ఒక్క దిన ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరంటే యెహోషాపాతు అనే రాజు మనకు కనపడుతున్నాడు. 2 వృత్తాంతములు 20:3-13, 14:13 యెహోషాపాతు అనే రాజు తన రాజ్యమందు ఒక దినము దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉన్నట్లుగా గ్రంథంలో చదువుకుంటున్నాం. తర్వాత 2 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరంటే పరిచయుడు కనబడుతున్నాడు. లోకసువార్త 18:12 పరిచయను ప్రార్థన చూడండి, వారాన్ని 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. కానీ దేవుడు అతను ఉపవాసాన్ని అంగీకరించలేదు. ఆ తర్వాత 3 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరంటే ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. ఫలితంగా రాబో కీడును తప్పించుకోవడం జరిగింది. రాబో కీడుని యూదులందరూ తప్పించుకున్నారు. ఎస్తేరు గ్రంథం 4:16 చదవండి. ఇక 3 దినాలు ఉపవాసం వాళ్ళు ఎవరంటే యోహాన చేప కడుపులో 3 దినాలు ఆయన నీళ్లు త్రాగలేదు, అన్నం తినలేదు. యోహాన గ్రంథం 1:17. అలాగే పౌలు గారు 3 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా చదువుకుంటున్నాం, అపొస్తలుల 9:9. ఇక 6 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరంటే దావీదు గారు కనబడతారు. 2 సమూయేలు 12:17. దేవుడు అతను ఉపవాసాన్ని కూడా అంగీకరించలేదు. అలాగే 14 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు ఎవరంటే పౌలు గారు, అయితే మరికొందరు. అపొస్తలుల 27:34-34 చదవండి. 21 రోజుల ఉపవాసం వాళ్ళు ఎవరంటే దానియేలు గారు, దానియేలు 10:2-3. ఇక 40 రోజుల ఉపవాసం వాళ్ళు ఎవరంటే మోషే గారు ఉపవాసం ఉన్నారు 2 సార్లు. దివ్యస్కరణ 9:9-18. 25-29 10:10-10. అలాగే ఏలియా ఉపవాసం ఉన్నట్లు గ్రంథంలో చదువుకుంటున్నాం, 40 రోజులు 40 రాత్రులు 4 పగళ్ళు. 1 రాజులు 19:8. అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు, 40 రాత్రులు 4 పగళ్ళు. మత్తయి సువార్త 4:1-2 కూడా చదవండి. దేవుడు అంగీకరించిన ఉపవాసాలు కూడా గ్రంథంలో ఉన్నాయి. పరిచయుడు యొక్క ఉపవాసాన్ని దేవుడు అంగీకరించలేదు, ఎందుకంటే అతడు వేషధారిగా ఉన్నాడు. లోకసువార్త 18:12 పరిచయుడు ఉపవాసం దేవుడు అంగీకరించలేదు. అలాగే దావీదు కూడా తను చేసిన ఘోరమైన పాపాన్ని బట్టి మరి అతని ఉపవాసాన్ని కూడా దేవుడు అంగీకరించలేదు. 2 సమూయేలు 12:17 కూడా చదవండి. అలాగే యూదులు కూడా పౌలును చంపాలని వారు భోజనం మానేశారంటే అలాంటి ఉపవాసాలను దేవుడు అంగీకరించలేదు. అపొస్తలుల 23:12-13 చదవండి. యిర్మీయా గ్రంథం 14:12 దేవుడు ఏం చెప్తున్నాడంటే, యిర్మీయా గ్రంథము 14:12 యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, అందుకు నేను వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారు మొర వినను, వారు దహన బలినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను అని దేవుడు సెలవిస్తున్నాడు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. అంటే కొన్నిసార్లు మన ప్రార్థనలో స్వార్థం ఉంటే, దేవునికి ఇష్టం లేకపోతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఉపవాసం ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. జెకరియా గ్రంథం 7:5 కూడా మరి వారు యూదులు ఉపవాసాలు ఉన్నారంట. ఎందుకున్నారంటే వారు సొంత ప్రయోజనాల నిమిత్తం వారు ఉపవాసం ఉన్నారు, కానీ దేవుని విషయంలో వారు ఉపవాసం ఉండలేదు. అందుని బట్టి దేవుడు అంగీకరించట్లేదు. జెకరియా గ్రంథం 7:7 కూడా మీరు చదవండి. కాబట్టి ఈ పాఠాన్ని ముగించే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పి ముగించేస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రం సంవత్సరం అంతట్లో ఒకే ఒక్క రోజున ఉపవాసం చేయాలని ఆజ్ఞాపించడం జరిగింది. అది ఎప్పుడంటే పాప ప్రాయశ్చిత్త దినాన్ని మాత్రమే. అలాగే ఇశ్రాయేల్ తర్వాత ఎప్పుడు ఉపవాసం ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే చిరకాలం తర్వాత, బబులోని చిరకాలం తర్వాత తమ దేశానికి అయినటువంటి నాశనమునకు సంబంధంగా అంటే జాతి విపత్తులను జ్ఞాపకం చేసుకున్నానికి గాను యూదులు
నాలుగు ఉపవాస కాలాలు నియమించుకున్నారు. ఇప్పుడు ఆ ఉపవాస కాలాలను మనం పాటించకూడదు, ఎందుకంటే మనం ధర్మశాస్త్రం లేక పాత నియమ చట్టం కింద లేము, కొత్త నియమ చట్టం కింద ఉన్నాం. ఉపవాసం ఉండడం అనేది ధర్మశాస్త్రంలో భాగమై ఉండెను. నేడు క్రైస్తవులైనటువంటి మనము పాత నియమానుసారమైనటువంటి ఉపవాసమును ఈనాడు మనం పాటించడానికి బద్దులం కామని విషయాన్ని సమలో జ్ఞాపకించుకోవాలి. మనము క్రొత్త విషయాలతో పాత విషయాలను మిళితం చేయకూడదు అని బోధించడానికై క్రీస్తు ప్రభు వారు రెండు వివరణాత్మకమైనటువంటి దృష్టాంతాలను ఉపయోగించారు. పాత బట్ట, కొత్త బట్ట, పాతిత్తు కొత్త తిత్తు అనే ఆ ఉదాహరణలు క్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశారు కదా మనకి. కాబట్టి మనము పాత నియమమును ఈ క్రొత్త నియమముతో మిళితం చేయకూడదు, అంటే పాత నిబంధనని కొత్త నిబంధనని కలిపి ముద్ద చేయకూడదు. అందును బట్టి ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది. ఉపవాసం ఉండండి, కానీ ఉపవాసం ఉన్న సంగతి అతను రహస్యంగా ఉండాలి, అది బహిరంగ ప్రదర్శనలాగా ఉండకూడదు. అలాంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడం. ఉపవాసం గురించి దేవునికి ఇస్తున్న ఉపవాసం అంటే ఏంటో వచ్చే పాఠంలో మీతో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఉపవాసంలో మొదటి భాగాన్ని మీరు విన్నారు, రెండో భాగం తర్వాత వినవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు వాక్యం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను. వందనాలు.